తనతో పాటు ప్రస్తుతానికైతే అంబర్పేట లంకకు సంబంధించి ఒక బాధితురాలు అవుతున్నది, ఆమెతోటి మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. చెప్పండి మేడం, వాస్తవంగా రేవంత్ రెడ్డి న్యాయం చేస్తాం, వాళ్ళకి డబుల్ బెడ్రూమ్ ఇస్తాం, 25,000 ఇస్తాం, ఇంట్లో ఒకరికి జీవనోపాధి ఇస్తాం అంటున్నారు, వెళ్ళచ్చు కదా, ఎందుకు ఇదంతా గొడవలు చేయడం? మీ భాషలో జీవనోపాధి అంటే మీరు చెప్పండి ఆన్సర్ నాకు. మీ భాషలు ఏంటి జీవనోపాధి అంటే? ఉన్న ఫలానా తీసుకొచ్చి బుల్డోజర్లు పెట్టి ఇల్లు కూలగొట్టే తీసుకున్నాడు వడేటప్పా. ఆయన ఇచ్చే 25,000, ఆయన 25,000 మాకు ఎందుకండి? పరుల సొమ్ము పాము అంటుంది మాకు. ఆయన సొమ్ము ఎందుకు? మమ్మల్ని మా ఇంట్లో ఉంటే మా సొమ్ము మాకే ఉంటుందిగా. మాకు ఆయన దానాలు ఎందుకు? దయదాక్షిణ్యాలు ఎందుకు? మా ఇంట్లో మమ్మల్ని వడిస్తే మేమే ఉంటాం కదా. మా జోలికి ఎందుకు వచ్చాడు? ప్రక్షాళన చేయాలంటే అంబర్పేట మూసినది ఒకసారి వచ్చి చూడండి, అందులో చెత్త చెదరమే ఎక్కువ ఉంటుంది. దాన్ని ఫస్ట్ క్లీన్ చేయమనండి. దాన్ని ఏదో మళ్ళీ నేను అక్కడ నుండి మంచినీళ్ళు తెప్పిస్తాను, నది వాటర్, ఆ నది వాటర్ కాదు, ఉన్న చెత్త పడేయకుండా చూడు ఫస్ట్. ఉన్న చెత్త తీసి అల్లెవర చేతే దానికి కనీసం చుట్టుపక్కల ఫ్లెన్సింగ్ కూడా సరిగ్గా ఉండదు. దానికి అది ఏదైతే కంచేస్తారో కంచె కూడా ఎక్కడికక్కడ విరిగిపోయి ఎక్కడికక్కడ బెండ్ అయిపోయి ఎవడు పడితే అంటే దాని మీద పడేటట్టే ఉంటుంది. దానికి లేదు దిక్కు దివానం, దేనికి లేదు. నదిని సుందరీకరించి రాష్ట్ర అంటే దేశవ్యాప్తంగా కావచ్చు విశ్వనగరంగా తీర్చిదిద్దామని రేవంత్ రెడ్డి అన్నాడు. మరి వాస్తవంగా మిమ్మల్ని అక్కడి నుంచి పంపించి విశ్వనగరం అయితే మీరు ఓకే యాక్సెప్ట్ చేస్తారు ఆ విషయం మీద? ఎందుకు యాక్సెప్ట్? ఏం ఖచ్చితంగా యాక్సెప్ట్ చేస్తాం. ఇప్పుడు ఒకటండి, బంజారా హిల్స్లో ఎందుకు వెళ్ళి ఇప్పుడు అందరూ ఏమంటారు ఇన్వెస్ట్మెంట్లు ఎందుకు పెడుతున్నారు? బంజారా హిల్స్, నానక్రామ్ కూడా, జూబ్లీ హిల్స్ అక్కడ ఎందుకు ఇన్వెస్ట్మెంట్ పెట్టుకుంటారు? ఉన్నాయి గనక. ఇక్కడ ఎందుకు ఉన్నారు? లేవు గనక. లేవు అంటే ఇక్కడ పెట్టింది కూడా 50,60,000, 70,00,000 వరకు, లక్షల వ్యవస్థ ఉన్న జాగలే. ఆయన అనుకుంటుండే కదా ఆక్రమణలు అంటే ఎవడైనా ఉంటే గుంజుకున్నాడా, లేకుంటే ఏమన్నా చిన్న గుడిసెలు వేసారా, లేకుంటే మా తాతల నాటి నుండి జాగాలు అలా కబ్జా చేసుకున్నాయా? మేము కూడా ఎవనుకోకుండా ఇంత ఓసు కొనుక్కున్నామే కదా, మాకెవరేం పుక్కట్లు ఇవ్వలేదు. అదే ఫ్రీగా ఇచ్చే వాటికి ఏమంటారు, ఒక అప్లికేషన్ ఇవ్వాలి, ఆన్లైన్లో అప్లై చేయాలి, దాని తర్వాత 10 డేస్ తర్వాత, 15 డేస్ తర్వాత ఆఫీసర్ ఎంక్వైరీకి వస్తారు. ఇన్ని ప్రాసెస్ ఉన్నప్పుడు ఈ డబుల్ బెడ్రూమ్కి మాత్రం ఎట్టికా? దీనికి మాత్రం గ్యారెంటీలకు సంబంధించి ఏదైతే మేనిఫెస్టోలో పెట్టారో దానికి సంబంధించి మూసినది ప్రక్షాళన చేస్తామని కూడా మేనిఫెస్టోలో పెడుతుంటే మీరు ఈరోజు ఓట్లేసే అవకాశాలు ఉండేనా? అసలు మూసి ప్రక్షాళనలు ఇల్లు తీసారంటే ఓటు వేయకపోతుండేది మీకు తెలుసా? అసలు సిటీలో ఎవడు ఓటు వేయాలి ఆయనకి? ఏదో మొన్న కేటీఆర్ గారు అన్నట్టు అడ్డిమారు గుడి దెబ్బల సీఎం అయ్యి ఈరోజు జనాన్ని పరిచయం చేస్తుండు. ఆయన కూడా చెప్పుకున్నాడు అన్నీ కలిపి ఒకటి చేసి ఆయన గుంపు మేస్తాని, ఆయన గుంపు మేస్తాని నిరూపించుకుంటుండు. ఆయనకు ప్రణాళిక లేదు, ఆయనకి రూలింగ్ తెలియదు, ఆయనకి జనాన్ని ఒప్పించి మాట్లాడే పద్ధతి తెలియదు. ఏమంటే ఈరోజు ప్రెస్ మీట్లో పెడుతుండు, హైడ్రా స్టార్ట్ చేయకముందు, హైడ్రా కూల్చివేతలు చేయకముందు ఎందుకు పెట్టలేదు ప్రెస్ మీట్? ఆ రోజు పెట్టాలి కదా, ఆ రోజు జనాలకు చెప్పాలి కదా, మీరు ఎఫ్టీఎల్ ఉన్నారా బా వెళ్ళిపోండి, మీరు మీకు ఇబ్బంది వస్తుంది, నేను వస్తాను, నేను చేస్తాను ఈ పని, నేను చేస్తాను. ఆయన ఎందుకు చెప్పలేదు? ఈరోజు మాత్రం అందరిని విమర్శించుకుంటూ అందరినీ సన్యాసులు సత్ సన్యాసులు, ఆయనే సన్యాసి, ఆయన మంచి సన్యాస, ఆయన ఏమైనా మంచి చేస్తుండా? జనాలకు మంచి చేసే పద్ధతి ఇదేనా? ఒకడొక జాబ్ ఉండి ఒక పొజిషన్ ఉండి జాబ్ చేయాలన్నా వాడికి ఒక టైమింగ్ ఉంటుంది, అడు పలాన్ టైంకి రావాలి, పలాన్ టైంకి వెళ్ళిపోవాలి, పలాన్ టైంకి లంచ్ బ్రేక్ టీ స్నాక్స్ ఇన్ని ఉన్నప్పుడు ఒక సీఎంకి ఇంత బాధ్యతారహితంగా ఎట్లున్నాడు? జనాలకు అన్నిటికి కూడా కలుగుతలేడు కదా. మూసినది ఏదైతే గర్భంలో ఉన్నారో వాళ్ళ మంచి కోసమే చేస్తున్నాం, వాళ్ళను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నాం అంటున్నాడు. వాస్తవంగా నిజమేనా? మూసి గర్భంలో ఉన్న వాళ్ళకి ఓకే, మూసి గర్భంలో ఉన్న వాళ్ళు ఎవరైనా వెళ్ళి అప్పీల్ పెట్టుకున్నారు ఆయనకి? అప్లికేషన్ ఇచ్చిండ్రా అండి, మేము మస్తు కష్టాలలో ఉన్నామయ్యా, మాకు ఈ వాసన మేము పడతలేదు, మాకు ఏమంటారు వరదలు వచ్చినప్పుడల్లా మేము కొట్టుకొని చెట్టును పట్టుకొని వేలాడుకుంటే మళ్ళీ వచ్చి మా ఇండ్లలో ఉన్నాం, మాకు ఇల్లు మార్చమని అడిగిందా? ఎవరు అడగలేదు. ఆయన సొంత ఏమంటారు స్వార్థం కోసమైనా ఇదంతా తమాషాలు చేస్తుండే అంతే. హైడ్రా అనేది డ్రామా ఇది, ఆయన చేసే డ్రామాకి హైడ్రా అనే పేరు పెట్టుకున్నాడు రేవంత్ రెడ్డికి. అందుకే మొన్న అన్నారు కదా ఆర్బిఎక్స్ రేవంత్ బుల్డోజర్ అని, సేమ్ అదే ఇప్పుడు రేవంత్ బుల్డోజర్, హైడ్రామా, నరకాసుర వధ, రేవంత్ రెడ్డి దిష్టి బొమ్మ తగ్గం అన్నీ అయితే చూడండి. ఇప్పుడు వాళ్ళు ఇష్టం వచ్చినట్టు మన్మని చేసుకుంటూ వెళ్ళిపోతున్నారు అంతే, ఇక్కడ ఏం లేదు.